మసంది వచ్చింది. సో మసంది మాడకల్ తీసుకొచ్చి చూసారు కదా, మేమంటే ఎంత ఇష్టమో మసంధ్యకు రెండు మాడకలు తీసుకొచ్చి ఇచ్చింది. మా ఇంట్లో 10 మంది ఉన్నాం. సో అందరం పులిహోర కట. సో మీకు ఏమైనా మామిడికాయలు కావాలంటే కింద మీ సెల్ నెంబర్ పంపించండి. ఇక్కడ చెట్టు ఉంది, మామిడికాయలు మాడకాయలు దొరుకుతాయి. Hey guys, good morning. Welcome to the channel. This is Varaprasad. You are watching Varaprasad. Morning. My Jinnu tiffin chestunnadu. So Manasvi aadukuntunnadu. Manasvi vinipistundi Jinnu ku. So nenu chese setting time for me. Time vachesi 8:00 avutundi. So meeku video vachuntadi. Sound chestunnaro naaku vinipinchatledu. Indulo meeku vinipistunda andi girl dabba shavulu chesthe. So ee roju vachesi tea break tho my vlog start avutundi. సో చూస్తుండీ, కొత్త వాళ్ళు ఏదైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వాళ్ళు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా సంధ్య నాకు మామిడికాయ ఇచ్చింది. సో ఇది పుల్ల ఉందా తీయ ఉందా టేస్ట్ చూసి చెప్పమంది. సో నువ్వు ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో కడిగేసాను, దీన్ని కొరికి చూద్దాం. మామిడికాయ తీయగా ఉంది ఫ్రెండ్స్, ఇది పుల్లగా అంటున్నారు. పుల్ల అయితే పళ్ళు గోరు అవుతాయి వాస్తవంగా. జిన్ను మనస్వి మ్యాచింగ్ మ్యాచింగ్ సార్, మన జిన్నుకు తినిపిస్తున్నా మనస్వి. బొమ్మ అడిగిలా, మీరు స్నానం చేసినావా? చీ, స్నానం చేయలేదు. జిన్ను స్నానం చేసిండు, మనస్వి స్నానం చేయలేదు. మనస్వి కన్నురెప్ప మీద ఏమైంది? మనస్వికి గురిపోయింది కన్నురెప్ప మీద కన్ను. అమ్మమ్మ గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. సో టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసావా? చేయలే ఇంకా సాదైనవా? సాదైనవా? మన ఎట పోదా బయటికి? బయటికి ఎదంట పోదావా? ఎటంట తిరుగుదావా? అటుగా ఎందుకు ఎందుకు ఏమైంది? మనకు కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా బయటకు కదా. వేయించుకున్నావు? ఇంజక్షన్ దేని ఇంజక్షన్ దేనికోసం? ఇంజక్షన్ దేనికోసం? దేనికోసం ఇంజక్షన్? దేనికోసం? అంటే అత్త వేయించుకున్నా, రాకుండా వేయించుకున్నా? కరోనా వచ్చిందని వేయించుకోవాలా, కరోనా రావద్దని వేసుకోవాలా? రావద్దనా? రాలేదా మనకు? అట్లా కాదు, కరోనా వచ్చిన వాళ్ళు ఎంచుకోనా, రాని వాళ్ళు ఎంచుకోనా? కరోనా వచ్చిన వాళ్ళు ఎంచుకోనా, రాని వాళ్ళు ఎంచుకోనా? రావద్దని వేసుకోవాలి కదా, మనకు రాలే కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి, కరోనా ఇంజక్షన్ వేసుకోవాలా వద్దామో అమ్మ అంటుంది. సో ఇట్స్ మేకింగ్ ఫన్ జస్ట్, ఇట్స్ నాట్ ఐ మీన్ ఎనీథింగ్ సీరియస్, డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్. సో మార్నింగ్ అమ్మ. సో మళ్ళీ అమ్మ అట్లా చేస్తుంది చూడండి. ఇది ఏమట్లు బియ్యం పిండి అట్లా అనమాట. బియ్యం పిండి అట్లలో కొత్తిమీర పుదీనా మెంతి అన్ని వేసి రకరకాల జీలకర్ర వేసి సూపర్ సూపర్ గా అట్లా అవుతుంది. సో నౌ టిఫిన్ గెట్టింగ్ రెడీ. ఈ మధ్యలో డైలీ ఒక స్పెషల్ టిఫిన్ అయిపోయింది మా ఇంట్లో. సో ఉల్లిగడ్డకు నూనె రాసి అమ్మ పేర మీద రాస్తుంది. మీరు ఇలాగే చేసుకుంటారా చెప్పండి, కింద కామెంట్స్ చేయండి. మీరేం టిఫిన్ చేస్తున్నారు ఈరోజు అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ స్వాతి. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బయట వాతావరణం అంతా మబ్బు పట్టింది. సో మీరు చూడొచ్చు మనకి కోకిల సౌండ్స్ వినొస్తుంది, కోకిలలు అరుస్తున్నాయి, వాటి యొక్క సౌండ్ వినబడుతుంది మా థర్డ్ సైడ్. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది, ఎంత కూల్గా ఉంది వాతావరణం వెదర్ అంతా. ఫ్రెండ్స్ అట్లు రెడీ అయిపోయాయి, చూసారా? ఇవి చూస్తే ఆమ్లెట్ లెక్క కనిపిస్తున్నాయి, ఆమ్లెట్ అట్లు లెక్క ఉన్నాయి. బట్ నేను ఎక్కువ తిన్నానండి, కంప్లీట్లీ ఇవి బియ్య పిండి చేసి చేసినట్లు మాత్రమే. జున్ను ఈజ్ ఫుల్ బిజీ ఇన్ హిజ్ వర్క్ కదా. జున్ను ఏం కడుతున్నాడు? బిల్డింగ్ కడుతున్నావా? బిల్డింగ్ కడుతున్నావా? అమ్మ వాళ్ళకి అందరు చెప్పు, బిల్డింగ్ కడుతున్నాను, బిల్డింగ్ అను, బిల్డింగ్ కడుతున్నా జున్ను. ఉడతా ఉడతావు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉడతా ఎలా చూస్తుంటారా, ఎలా వెతుక్కొని వెతుక్కొని మరి తింటుంది. ఆజ్ కా టిఫిన్ శురూ హో గయా డిన్ 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 డిష్. ఆజ్ కా టిఫిన్ శురూ హో గయా డిన్ 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 డిష్. ఫ్రెండ్స్ చూసారా, అట్లా తింటున్నాం మేము. అమ్మమ్మ నేను అట్లా తింటున్నాం. ఏం చేస్తున్నారు మీరు? తారక్ జిన్ను ఏం చేస్తున్నావు? ఏం తినన్నావు?
ఫ్రెండ్స్ ఒకవేళ మనకి లాక్డౌన్ పెట్టారనుకోండి, మన ఇంట్లో రైస్ అయిపోయిందనుకోండి, అప్పుడు ఏం చేసేవాళ్ళం? సో ప్రస్తుతం మా ఇంట్లో సిచ్యువేషన్ రైస్ అయిపోయినాయి అనమాట. స్వాతి అలరి చేస్తుంది, నేను మాట్లాడుతుంటే మిషన్ ఉంటే ఉంటే అలరి అలరి చేస్తుంది. సో మీ ప్రైస్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలా వద్దా? రైస్ తీసుకోవాలి కదా, బయటికి వెళ్ళాలి. నన్ను ఎవరు నీతులేరు, డాడీ ఎత్తాడు, డాడీ రైస్ తీసుకుందాం. మనం రైస్ తీసుకుందామా? అమ్మ తింటావా? అమ్మ ఇప్పుడు రైస్ అయిపోయినాక మనం బయటికి ఎట్లా పోవాలి? బయట ఎక్కడ ఉంది కదా, ఉన్నాయి. రైస్ అయిపోయినాక ఉన్నాయి, ఏమి తింటావు? మళ్ళా రేషన్ బియ్యం లేవా? రేషన్ బియ్యం తింటామా మనం? ఏం చేస్తాం తినకుంటే? పైసలు లేకుండా తినడానికి ఇచ్చాడు. రేషన్ బియ్యం అయిపోయినాయి అనుకుందాం, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎట్లా మరి రేషన్ బియ్యం అయిపోతే అన్ని వాళ్ళు ఇప్పుడు ఇస్తారు. ఫ్రెండ్స్ నా మాస్క్ గమనించారా, ఎంత మంచి నవ్వుతున్నారో చూడండి. టంటడాయ్ మలవాడు మలవాడు. డొంగను నాకు బయటకు వద్దని చెప్తాను అవ్వ, డొంగ. వామ్మో నేను ఏమనుకుంటున్నా, పాట పాడుతాను అనుకున్నాను నువ్వు జున్ను, బయటకు నో 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 అంటున్నావా? సో అన్ని వెపన్స్తో రెడీ అయిపోయాము, ఇప్పుడు గోయింగ్ టు బ్రింగ్ రైస్, రైస్ తీసుకోవాలి. సో నౌ సో శ్రీ గణేష్ రైస్ డిపోకి వచ్చాము, ఇక్కడ రైస్ షాప్. సో రైస్ షాప్కి వచ్చాము, రైస్ షాప్లో అయితే దాదాపు అన్ని అన్ని రకాల రైస్ దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి రైస్ వచ్చింది? చూసారు ఫ్రెండ్ బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరామ్, బాస్మతి రైస్, తర్వాత నూకలు నూకలు, ఇంకా మీకు ఆల్మోస్ట్ అన్ని అన్ని రైస్ ఇక్కడ దొరుకుతాయి. సో ఇది ఎక్కడ అడ్రస్ అంటే, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే చొప్పని రోడ్ పోతుంటే ఇక్కడ ఆదర్శ బోర్డు వస్తుంది, ఆదర్శ బోర్డుకు ఎదురుగా అనమాట. సో మీకు మంచి ధరలు ఇస్తారు, వచ్చి తీసుకోండి ఇక్కడ కూడా. సో నాణ్యత మీకు నచ్చకపోతే కూడా రిటర్న్ తీసుకుంటారు, అంత పర్ఫెక్ట్ ఇస్తారు వీళ్ళు. తీసుకోవడం లేదు. సో మీకు మీ క్వాలిటీ నచ్చితేనే మీకు బియ్యం తీసుకోండి. సో నేనేమో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నాకు నచ్చినాయి కనుక నేను చెప్తున్నాను. సో చాలా ఇళ్ళ నుంచి వీళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది మన షాపు, చూసారు అది మన కరీంనగర్ ఆదర్శ బోర్డు ఉంటుంది, ఇది మెయిన్ రోడ్డు, సుప్రీం రోడ్. సో బ్యాగ్ తీసుకున్నాము, ఇప్పుడు టూ వీలర్ చేసుకున్నాము, ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళాము. మాతో పాటు మా రోహిత్ వచ్చాడు, రోహిత్ అని కలిసి వెళ్తున్నాము. సో ఫైనల్గా ఫ్రెండ్స్ రైస్ వచ్చేసినాయి. జరగండి రైస్ పైకి వెళ్దాం మనం. సైకిల్ దొరుకుతావు అక్కడ పైన? సైకిల్ పైన సైకిల్ దొరుకుతావా? బాబు సైకిల్ తీసుకురావని చెప్పు. ఓకేనా? సరే పైకి వెళ్దాం, మనం వెళ్దాం పైకి. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కొట్టండి. థాంక్యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్. వందే మాతరం. బై.